పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నూకలమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ మరియు రాజేష్ శర్మల సారథ్యంలో ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు చేశారు. మూల విరాట్కు పంచహారతులు, నక్షత్ర నాగసింహ కుంభహారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి సాయం సంధ్యాహారతి పూజలు, ఆకాశదీప పూజలు మరియు భూప్రస్తార యంత్ర పూజ దీపోత్సవం నిర్వహించామని మనోజ్ శర్మ తెలియజేశారు. విశ్రాంత విద్యాధికారి చావా రమేష్ బాబు మాట్లాడుతూ, అమ్మ లేనిదే జన్మలేదు అని, అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టే అని అన్నారు. 14వ తేదీన కార్తీక మాస సోమవారం సాయంత్రం అమావాస్య పురస్కరించుకుని ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం జరుగుతుందని, భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని సూచించారు. డాక్టర్ రాజాన మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి నిమ్మగడ్డ సూర్యనారాయణ, శ్రీమతి పద్మావతి దంపతులు 50,116 రూపాయల విరాళాన్ని అందజేశారని, వారిని వారి వ్యవసాయ వ్యాపారాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. భక్తులు మాస్కులను ధరించి భౌతిక దూరం పాటిస్తూ ప్రభుత్వ సూచనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకాని శ్రీహరిరావు, శ్రీమతి రాజులక్ష్మి దంపతులు, చావా రమేష్ బాబు, కాశీ విశ్వనాథ్, పట్టణ ప్రముఖులు, మహిళలు, గ్రామ భక్త మహాజనులు పాల్గొన్నారు. కార్తీక మాస సందర్భంగా రేపు సోమవారం నాడు అమావాస్య రోజున సాయంత్రం పూట అమ్మవారికి సహస్ర దీపాలంకరణ చేయటం జరుగుతుంది. లక్ష దీపార్చన జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలని చెప్పి కోరుతున్నాం. జ్యోతి అనేటువంటిది ప్రతి ఆత్మలో కూడా, ప్రతి జీవరాశిలో కూడా ప్రాణశక్తే జ్యోతి అనేటువంటిది మనకు తెలుసు. యాదేవి సర్వభూతేషు జ్యోతి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అనేటువంటిది అమ్మవారి యొక్క విధానం. మా అంటే లేదు, నా మా అమ్మ అని. మా అంటే శూన్యము, ఏమీ లేదు అని. శూన్యం అనేటువంటిది లేదురా అనేటువంటి విధానంలో శూన్యంలో నుంచే నీవు వచ్చావు అనేటువంటిది తెలియడం. అమ్మ లేనిదే ఏ జీవి కూడా సృష్టింపబడదు. కాబట్టి అమ్మ తర్వాత ఏదైనా బాధ కలిగినా అమ్మ అనేటువంటి శబ్దం ప్రతి జీవి నుంచి కూడా, ప్రతి మనిషి నుంచి కూడా మనకు వస్తుంది. కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహము సర్వ ప్రాణికుడికి, సర్వ దేవతలకు కూడా ఆరాధనీయమైనటువంటిది. కనుక అటువంటి అమ్మవారిని మనం నిర్మించుకున్నాం ఇక్కడ నూకాంబిక ఆలయాన్ని. చాలా పవిత్రమైనటువంటి ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయని నాకు తెలుసు, నేను చెప్పినటువంటి వాళ్ళకు కూడా చాలామందికి తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమానికి, ఈ దీపాలంకరణకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సోమవారం నాడు కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయకూడదని కమిటీ వారి తరఫున వేడుకుంటున్నాం. శ్రీ మాత్రమే నమస్కారం.